హాయ్ అండి, నేను ఈ వీడియోలో శనగపప్పు గారెలు లేదా మసాలా వడని ప్రిపేర్ చేస్తున్నాను. అందుకు ముందుగా శనగపప్పుని కొద్ది గంటల వరకు నానబెట్టుకొని కొద్దిగా అల్లం పట్టా మొగ్గ వేసి బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని ఒక గిన్నెలో తీసుకొని సన్నగా తరిగిన కొత్తిమీర, ఎండుమిర్చి ఉంటే పచ్చిమిర్చి కూడా, సన్నగా తరిగిన ఉల్లిపాయ, అదేవిధంగా కరివేపాకు కూడా వేస్తే టేస్ట్ బాగుంటుంది. చివరగా రుచికి సరిపడ ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన పిండిని వెంటనే వడలు వేసుకోవచ్చు, మళ్ళీ నానబెట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కొద్దిగా పిండిని తీసుకొని గారెలుగా ఒత్తుకోవాలి. మరీ పలుచగా, అలాగే మరీ లావుగా ఒత్తుకోకూడదు. మీడియంగా చేస్తే గారె క్రిస్పీగా ఉంటుంది. తర్వాత ఇలా ఒత్తుకున్న గారెను మెల్లగా కాగే నూనెలోకి వదలాలి. ఇక్కడ నేను కొద్దిగా నూనెను మాత్రమే వాడాను, ఎందుకంటే తక్కువ పిండి మాత్రమే ఉంది మరియు మిగిలిన నూనెను మరలా ఉపయోగించకూడదని. అంతేకాకుండా ఈ మసాలా వడ తక్కువ నూనెను మాత్రమే పీల్చుకుంటుంది. గారె గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రాగానే నూనె నుండి తీసుకోవాలి. అంతే అండి, వేడివేడి మసాలా వడ నా స్టైల్లో రెడీ. ఇప్పుడు వీటిని ఒక సర్వింగ్ ప్లేట్లో తీసుకోవాలి. మా ఇంట్లో టమోటా పచ్చడి ఉంది. ఈ మసాలా వడని టమోటా పచ్చడితో తింటే సూపర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.